మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనేటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది. పోలింగ్ కంప్లీట్ అయింది, కౌంటింగ్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకి ఎవరికి వారికి ఉండాల్సినటువంటి అంచనాలు వారిదైన శైలిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలు మారబోతున్నాయా, అక్కడ అమరావతి అంశం ఏ అంశంపైన ప్రభావితం చేయబోతోంది, ఎవరికి ఎక్కువ దానివల్ల నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది, అలానే అభివృద్ధి విషయంలో ముందుండేటువంటి జిల్లాలుగా చెప్పేటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంది, పల్స్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేకే సర్వే సంస్థ ఫౌండర్ కేకే ఉన్నారు. వాస్తవానికి ఈ జిల్లాల్లో కూటమికి సంబంధించినటువంటి బలాబలాలు, అలానే వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి బలాబలాలు, ఈ రెండింటిని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కేకే గారు నమస్తే. నమస్తే అండి. ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువ, ప్రతి సందర్భంలో అది చరిత్ర చెప్పినటువంటి 100%. అలానే రెండు జిల్లాల నుంచి కూడా బలమైనటువంటి స్థిరమైనటువంటి ముఖ్యమంత్రులు వచ్చినటువంటి జిల్లాలు. సో ఎట్లా ఉంది ఈసారి 2024 ఎలక్షన్స్ సంబంధించి ఈ రెండు జిల్లాల్లో రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంది? మీ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయింది అయ్యాక ఫస్ట్ టైము రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి, ఇక్కడే కుటుంబం ఉంటుంది, నా కుటుంబం ఇక్కడే నివసిస్తుందని తనయుణ్ణి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అయినటువంటి లోకేష్ గారిని మంగళగిరిలోనే పోటీ ఉంచి అక్కడే పోటీ చేస్తే సేమ్ మొత్తం అక్కడి నుంచి రివర్స్గా వచ్చి వైఎస్ఆర్సీపీ అక్కడే ఓడించి మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపించింది. అంటే కంప్లీట్గా ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేయగలిగినటువంటి సత్తా చూపించింది అక్కడి నుంచి. ఇప్పుడు దానికి కంప్లీట్గా రివర్స్గా కనబడుతుంది సార్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో. మిగతా సమస్యలు అంటే మీకు ఎంప్లాయీస్ అగెనిస్ట్గా ఉన్నారు, లేదా రోడ్ల సమస్యలు ఉన్నాయి, లిక్కర్ సమస్య ఉంది, లేదా జాబ్ ఉన్నాయి. దాంతోపాటు యాడెడ్గా ఇక్కడ మీకు ముఖ్యంగా కృష్ణా గుంటూరులో రాజధాని యొక్క అంశం కూడా దీని మీద పూర్తిగా ప్రభావం చూపిస్తుంది. సో దాని రిజల్ట్ మనకు కృష్ణా గుంటూరులో చాలా వరకు చోట్ల 90% సీట్స్, 80-90% సీట్స్ కూటమి వైపే మొగ్గు చూపేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. రైట్. అసలు ఈ జిల్లాలో నియోజకవర్గాలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. బలాబలాలకు సంబంధించినటువంటి విశ్లేషణ కంటే కూడా ఓవరాల్గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాల జాబితా చూస్తే నూజివీడు, కైకలూరు, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం, పెడన, పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు, అంటే ఇవన్నీ కూడా రాజకీయంగా చాలా ఆసక్తికరమైనటువంటి జిల్లాలు. పైన ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, అలానే ఈ కింద అంటే గుడివాడ కావచ్చు, గన్నవరం కావచ్చు, ఇవన్నీ కూడా ఎటువంటి చర్చలు జరుగుతాయంటే ఇక్కడ జరిగేటువంటి డెసిషన్స్, ముఖ్యంగా పొలిటికల్గా జరిగేటువంటి డెసిషన్స్, మరొక 4-5 నియోజకవర్గాలను ప్రభావితం చేసేటువంటి నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. సో ఇది 9 జిల్లాలు అందులో, అలాగే ఈ 9 నియోజకవర్గాలు, ఈ 9లో మొదటి 2 నియోజకవర్గాలు ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వెళ్తే మిగతావన్నీ కూడా మచిలీపట్నం పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు. ఇక మిగిలినటువంటి సెగ్మెంట్స్, మరొక విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, ఇవన్నీ కూడా విజయవాడ పార్లమెంటు పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాలు. సో మొత్తం కలిపి చూస్తే కృష్ణా జిల్లాలో 16 పార్లమెంటరీ స్థానాలు ఉన్నాయి. అందులో ఒక 7 మచిలీపట్నం, ఒక 7 విజయవాడ పార్లమెంటు పోతే మరొక మిగిలిన 2 అసెంబ్లీ స్థానాలు కూడా ఏలూరు పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లెక్క. కేకే, ఇప్పుడు మీరు ఓవరాల్గా 16 స్థానాలంటే లాస్ట్ టైము చాలా కష్టం మీద తెలుగుదేశం పార్టీ 1-2 స్థానాలు మాత్రమే గెలుచుకుంది, అది కూడా విజయవాడ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, సిటీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మాత్రమే గెలుచుకుంది. ఓవరాల్గా ఒక 3 నియోజకవర్గాల్లో గెలిచినట్టు తెలుగుదేశం పార్టీ, మిగతా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్సీపీనే గెలి, అంటే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అనుకోవాలి. 2019 లాస్ట్ టైం ఎక్స్పెక్టేషన్స్ అండి సార్, రాయలసీమలో కొంచెం జగన్ గెలిచేయచ్చు, లేకపోతే విజయనగరంలో జగన్ గెలిచేయచ్చు, కానీ రాజధాని ఉన్న ప్లేస్లో మటుకు నలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఉన్న సర్వేలు కానీ అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు, ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ విజయవాడ గుంటూరు సైడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని క్లోజ్ అసోసియేట్స్ కూడా ఆయన చెప్పలేదు, తెలియజేయలేదు. సో ఆల్మోస్ట్ లాస్ట్ టైం మనం చెప్పినప్పుడు కూడా ఓవరాల్గా షాక్ ఇవ్వలేదు, ఏంది మీరు చెప్పేది చాలా ఫేక్ అండి, విజయవాడ మీరు వేరే దగ్గర చెప్పారంటే ఒక అర్థం ఉంది, విజయవాడ గుంటూరు దగ్గర కూడా మీరు ఎక్కువ వైఎస్ఆర్సీపీ చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదని విపరీతంగా మనం సర్వీస్లో వచ్చినటువంటి లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ గురించి. సో అలాగే ఇప్పుడు కూడా మనం ఘంటాపథంగా చెప్తుంది ప్రీపోల్లో ఖచ్చితంగా 11 నియోజకవర్గాలు ఓవరాల్గా కూటమి వైపే ఉంటాయండి. ఓవరాల్గా 16 నియోజకవర్గాల్లో ఓవరాల్గా మీరు చెప్పే లెక్క ప్రకారం కూటమి వైపు ఈ టోటల్ దీనిలో 3 నియోజకవర్గాలు మాత్రం మిత్రపక్షాలకు ఇచ్చింది టీడీపీ. అంటే కైకలూరు అసెంబ్లీ బీజేపీకి వెళ్ళింది, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ బీజేపీకి వెళ్ళింది, అవనిగడ్డ జనసేన పార్టీకి వెళ్ళింది. సో మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా అంటే 13 చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది.
సో మీ అంచనా ఏంటి? అంటే ఓవరాల్గా మనం ప్రీపోలో చెప్పిన మాట సార్, ఉన్నటువంటి 16 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఈ 11 నియోజకవర్గాలు కూటమి వైపే వెళ్తున్నాయి సార్. ఓవరాల్గా కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ కాన్ఫిడెంట్గా గెలిచిన నియోజకవర్గం ఒకటే ఉంది. మిగతా 4 చోట్ల మటుకు నువ్వా నేనా అంత టఫ్ అయిట్ ఉంది సార్ దీంట్లో మటుకు. ఇప్పుడు మేము ఖచ్చితంగా ఇప్పటికి కూడా కాన్ఫిడెంట్గా పోస్ట్ పోల్ తర్వాత చెప్పేది ఏంటంటే, రేపు 1వ తారీఖు ఈవినింగ్ 5 o'clock క్లియర్ కట్గా నెంబర్ చెప్తాం. దీంట్లో మైనస్ అయ్యే ఆప్షన్ లేదు సార్ అసలుకి. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు 11 ఏదైతే మీరు ప్రీ పోల్లో ఎస్టిమేషన్ వేశారో ఆల్మోస్ట్ ఆ 11 తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి. సో ఆ మిగిలిన 4లో ఒకటి ఈ 4లో ఇక్కడే ఒకటి యాడ్ అవుద్దా, 2 యాడ్ అవుద్దా, లేదా 1 యాడ్ అవుద్దా, లేదా ఇటు 3 యాడ్ చేసుకుంటుంది అనేది ఓవరాల్గా పోస్ట్ పోల్ తెలియదు. అంత పోలరైజేషన్ ఉందా కృష్ణా గుంటూరు జిల్లాలో? అంటే ఓపెన్గా ఫస్ట్ మనం కృష్ణా జిల్లాలోనే మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి మనం నియోజకవర్గాల వారీగా చూస్తే కృష్ణా జిల్లాలో నూజివీడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ స్థానం, అది కైకలూరు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ స్థానం, గన్నవరం వైఎస్ఆర్సీపీ షిఫ్ట్ అయిన స్థానం, వల్లభనేని వంశీమోహన్ వైఎస్ఆర్సీపీలో జంపాడు తెలుగుదేశం పార్టీలో గెలిచి, స్టిల్ సో గుడివాడ వైఎస్ఆర్సీపీ గెలిచిన స్థానం, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ గెలిచిన స్థానం, పెడన ఇక్కడ జోగి రమేష్ గెలిచినటువంటి స్థానం ఇది, పామర్రు ఇతనే సిట్టింగ్ ఎమ్మెల్యే కైలా అనిల్, అలానే అవినిగడ్డ సిమాది రమేష్ వైఎస్ఆర్సీపీ, సో పెనమలూరు ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు కాబట్టి ఆయన వేరే చోట నుంచి నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు, బట్ వైఎస్ఆర్సీపీ సిట్టింగ్. సో ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, వీటిలో మీరు ఏ అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీకి ఒకటే స్థానం? అంటే ఇంతకుముందు ఎన్ని సిట్టింగ్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది అన్నది కదా సార్. ఇప్పుడు నిజంగా వైఎస్ఆర్సీపీ స్థానాల్లో ఎన్ని గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది అనేది రాజకీయాలు ఏ రోజుకి ఆ రోజు ఏ టర్మ్కి ఆ టర్మ్ మారిపోతూ ఉంటుంది. ఎంతమంది మీరు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ స్థానాలు ఉన్నా కానీ వీటిలో 0 రావచ్చు, 1 రావచ్చు, అదే పొజిషన్లో ఉంది ప్రస్తుతానికి, అది కాన్ఫిడెంట్గా. ఇప్పుడు ఇప్పుడు ఈ లెక్కలో చూస్తే ఈ 9 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ స్థానాలు, 9 స్థానాల్లో అసలు ఒకటి కూడా రాదంటారు. అంటే మిగతా యాడ్ చేసి చూసాం, మిగతా యాడ్ చేసి చూస్తే కూడా అందులో ఎన్ని స్థానాలు వైఎస్ఆర్సీపీ ఉందో చూద్దాం. విజయవాడ ఈస్ట్ ఇది టీడీపీ స్థానం, ఇది విజయవాడ సెంట్రల్ వైసీపీనే, విజయవాడ వెస్ట్ ఇది వైసీపీనే, అలానే మైలవరం ఇది వైసీపీనే, తిరువురు వైసీపీనే, నందిగామ వైసీపీనే, జగ్గేపేట వైసీపీనే. అంటే మీకు ఓవరాల్గా అక్కడ 2 సీట్లే కనిపిస్తున్నాయి. అంటే గన్నవరం ఆల్రెడీ ఆయన జంప్ అయిపోయాడు, విజయవాడ ఈస్ట్ వరకే గెలిచారు, 2 సీట్లే గెలిచారు. సో 2 సీట్లలో లెక్క చూస్తే మీకు 14 సీట్లు లాస్ట్ టైం గెలిచింది. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ సిట్టింగ్ స్థానాలు కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా అసలు మీ లెక్క ప్రకారం ఎందుకు వైసీపీ పైన అంత వ్యతిరేకత ఉంది? ఒక్క అమరావతి అంశమేనా, వేరే అంశాలు? మిగతా అంశాలు ఒక అమరావతి అంశం ఒక్కటే ఉండి మిగతా అంశాలు ఏవీ లేకుండా ఉండే అనుకోండి, అంటే ఎంప్లాయీస్ ఫేవర్గా ఉండేయనుకోండి. ఇప్పుడు మనం మీకు ఇంకా చెప్పారంటే సచివాలయాల్లో అన్ని నియోజకవర్గాల సచివాలయం ఓన్లీ డేటా తీసుకుంటే కంప్లీట్ సచివాలయాలు ఇచ్చింది జాబ్స్ ఇచ్చింది మొత్తం వైఎస్ఆర్సీపీగా సార్. మీరు వైఎస్ఆర్సీపీ చెప్పే మాట ఏంటంటే మనం ఇన్ని పథకాలు ఇచ్చాం కదా, ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు ప్రతి నెలకు 3 నెలలకు సంవత్సరానికి ఒక అమౌంట్ తీసుకుంటున్నారు. ఇంత అమౌంట్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మనకు లాయల్గా ఉంటారు, ఇంత ఓట్ బ్యాంక్ ఎందుకు షిఫ్ట్ అవుద్ది అని అంటున్నారు. దానికి కాంట్రాడిక్టరీగా మేము చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే కంప్లీట్ సచివాలయ ఎంప్లాయీసే 100 మందిని తీసుకున్నాం అనుకోండి, ఓవరాల్ స్టేట్లో 100 మెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ కూటమి వైపే మళ్ళారు. అంటే మీకు జాబ్ వచ్చిన కొత్తల్లో ఉన్నటువంటి ఫీలింగ్, నాకు ఇక్కడ జాబ్ వచ్చింది స్టార్టింగ్లో అన్నట్టు ఉన్న అవకాశం, సంవత్సరం తర్వాత నాకు ఇంక్రిమెంట్ ఏంటి, లేకపోతే పొజిషన్ మారట్లేదు ఏంటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, లేకపోతే వాళ్ళ చేత ఏ పనులు చేపిస్తున్నారు, అందులో ప్రమోషన్స్ అవే ఉండవు. సర్వీస్ అదే సార్, మామూలుగా మనం తీసుకుంది అంగన్వాడీ టీచర్ ఎలా అయితే పనిచేస్తూ ఉంటుందో జీతాల్లో పరిగిదాలు ఉండొచ్చు కానీ పొజిషన్స్ లో చేంజ్ ఏముండదు కదా, అది ఎక్స్పెక్ట్ చేసినటువంటి వాళ్ళే కదా వర్క్ కదా సార్. వర్క్ ఏ పరంగా చేపిస్తున్నారు, అంటే వాలంటీర్ పని వాళ్ళు వెళ్తే ఎక్కువ చేపిస్తున్నారా, లేదా ఒక పార్టీ పనులు ఎక్కువ చేపిస్తున్నారా, లేదా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారా, లేదా అక్కడ ఉన్న జాబ్ ఇష్యూస్ ఏంటి, ఎనీ జాబ్ అంటే మనకు 2-3 సంవత్సరాల తర్వాత అంత కృతజ్ఞతాభావం ఉండడం కంటే కూడా మన నెక్స్ట్ లెవెల్ ఇంక్రిమెంట్ లేకపోతే ఇంకోటి అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ని మనం హైలైట్ చేస్తూ ఉంటుంది మానసికంగా కూడా. సో ఇప్పుడు కరెంట్గా ఓవరాల్గా సచివాలయం ఎంప్లాయీస్ ఎట్లా ఉంటారు, మేము అసెంబ్లీలో వర్క్ చేసే ఎంప్లాయీస్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఓవరాల్ కేటగిరీ ఎంప్లాయీస్ వెరిఫై చేసినా అక్కడ కూడా ఓవరాల్గా వ్యతిరేకత ఉంది. ఓకే. సో ఇక్కడ ఇంకా బలమైన నాయకులు కొంతమంది, అంటే వైసీపీ లిస్టులో బలమైన నాయకులు ఇప్పుడు యాక్చువల్గా మేక వెంకట ప్రతాప్ అప్పారావు అంటే నూజివీడు నుంచి ఆయన సీనియర్ మోస్ట్ లీడర్, మంత్రి కాకపోయినా కానీ ఒక సీనియర్ మోస్ట్ లీడర్, అలానే కొడాలి నాని మాజీ మంత్రి, పేరుని నాని వాళ్ళ కొడుకు పేరుని కిట్టు, అంటే ఫస్ట్ టైం డెబ్యూ చేస్తారు. నాని గారు ఆయన ఎలక్షన్స్ కంటెస్ట్ చేసిందంటే గారు కూడా కిట్టు గారి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ ఉంటారు ఖచ్చితంగా, ఏ ఎలక్షన్స్కి ఇంత కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు.
సో అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వల్లభనేని వంశీ కానీ, మేకా ప్రతాప్ అప్పారావు కానీ, కొడాలి నాని కానీ, పేర్ని కిట్టు కానీ, జోగి రమేష్, సింహాద్రి రమేష్ ఓకే, బట్ సెకండ్ టైం ఎమ్మెల్యే కాబట్టి జోగి రమేష్. సో ఇంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు ఇక్కడ ఈ లిస్టులో. అంటే మీరు అన్నారు సార్, బలమైన నాయకులు, మంత్రులు పరిస్థితి ఏంటి? ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, మాజీ మంత్రులు, వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు కూడా ఓడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ ఈస్ట్ నుంచి మనం ఎగ్జాంపుల్ చూసామంటే, విజయవాడ ఈస్ట్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు, మంత్రి, మాజీ మంత్రి, ఆయన పోటీ చేస్తున్నారు. అలానే సామినేని ఉదయ్ విజయవాడ సెంట్రల్ ఆయన విజయవాడ వెస్ట్ నుంచి ఆయన సెంట్రల్ కి షిఫ్ట్ అయ్యారు. సో ఈ స్ట్రాంగ్ పర్సనాలిటీస్ అందరూ కూడా ఇక్కడ రాజకీయంగా చూస్తే కనుక బలమైనటువంటి ముద్ర వేసిన వాళ్ళు అనేటువంటి ఇమేజ్. ఖచ్చితంగా వీళ్ళు బలమైన నాయకులు సార్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ పార్టీ బలంగా ఉందా పార్టీ లేదా అనేది ఉద్దేశం. లాస్ట్ టైం 100 శాతం వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన వాళ్ళు ఒక 10-15% మారుతున్న షిఫ్ట్ అవుతున్నారంటే, ఎంత బలం ఉన్న నాయకుడు ఒక పార్టీ యొక్క తగ్గుతున్న బలాన్ని ఇట్లా ఇండివిజువల్గా నియోజకవర్గంలో లేపలేడు ఆ పార్టీ మీద. ఎందుకంటే 90% వేసే ఓట్లు నేను వైఎస్ఆర్సీపీకి వేస్తున్నానా లేదా టీడీపీకి వేస్తున్నానా లేదా చంద్రబాబుకి వేస్తున్నానా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నానా అనేది ఉంటుంది. ఒక 10-15% ఉంటారు. ఒక 10% మించిన మనం బలమైన నాయకులు అంటాం అన్నమాట మామూలు ఓవరాల్గా. అంటే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళని చూసి ఓట్లు వేసేవాళ్ళు 10,000 దాటారు, 15,000 వేస్తారు, 20,000 వేస్తారు. వీళ్ళు చాలా బలమైన నాయకులు. వీళ్ళలో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎంతమందికి 10,000 దాటుతాయి అనేది ప్రశ్నార్థకమే. బట్ పార్టీతో పాటు జోడించితే వాళ్ళకి ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ రావచ్చు. సో పార్టీ మీద వ్యతిరేకంగా ఎక్కువ మన పర్సంటేజ్ మారుతున్నారు కాబట్టి షిఫ్ట్. సో ఆబ్వియస్గా అంత బరువుని ఒక ఇండివిజువల్ క్యాండిడేట్ వీళ్ళు తీసి పక్కన పెట్టలేరు సార్ వాళ్ళకి. ఓకే, సో మీ ఫైనల్ అంచనా అంటే ఒకవేళ 1వ తారీఖు ఆల్రెడీ పోలింగ్ జరిగిన తర్వాత ఈ 15-20 రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు, గ్రౌండ్ రిపోర్ట్స్, ప్లస్ ఎగ్జిట్ పోల్ సర్వేలని, పోస్ట్ పోల్ సర్వేలని, ఇవన్నీ డేటా కొంత కలెక్ట్ చేసి ఉంటారు కదా, వాటి సారాంశంగా చూస్తే కూడా ఫైనల్ ఫిగర్ 11కు తగ్గదు సార్. మామూలు కూటమి 11కి తగ్గదు. 11 పైన ఒక నెంబర్ యాడ్ అవుద్ది, కానీ 11కి ఒక నెంబర్ తగ్గదు. మీ అంచనా ప్రకారం చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అమరావతి అనేటువంటి ఇష్యూనే ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందా, ఇతర కారణాలు కూడా? ఎందుకంటే సామాజికంగా వైసీపీ వేసినటువంటి ప్రధానమైనటువంటి అంచనా సామాజికంగా ఉన్నటువంటి ఈక్వేషన్. ఇప్పుడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, ఖచ్చితంగా మేము గెలుస్తాం అనేటువంటి అభిప్రాయంతో ఉంది. అలానే విజయవాడ వెస్ట్ లాంటి కాన్స్టిట్యున్సీ ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ, ఖచ్చితంగా మేము గెలుస్తాం అనేటువంటి ఆలోచన ఉంది. సో ఈ విజయవాడ ఈస్ట్ లాంటివి అనుకోండి, కొద్దిగా ఏదో కొంతమంది నాయకులు దేవినేని అవినాష్ లాంటి ఫ్యామిలీ, గట్టి ఫ్యామిలీలు వచ్చినాయి కాబట్టి గెలుస్తాం అనేటువంటి అంచనాలు ఉండి ఉండొచ్చు. బట్ ఈ లెక్కలన్నీ తిరువురు కూడా వైఎస్ఆర్సీపీ బాగుంటుంది. తిరువురు కూడా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీనే. ఇది తిరువురు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీనే. ఇప్పుడు మైలవరం ఉంది, లాస్ట్ టైం వైసీపీ అభ్యర్థి గెలిచినటువంటి నియోజకవర్గం, ఇప్పుడు అదే అభ్యర్థి టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తారు. సో ఈ ఫ్యాక్టర్స్ ఏవి కూడా వైసీపీకి ప్లస్ అయ్యేటువంటి. మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకి ఎంత బలంగా అనేది ఓన్లీ ఆ రాజధాని అంశమే కంటే మూలిగే నక్క మీద తాటికాయబడ్డట్టు ఆల్రెడీ ఒక వేరే ఫ్యాక్టర్స్ మీద నెగిటివిటీ అవుతుంది. కానీ కృష్ణా గుంటూరుకు వచ్చి మనిషి అలా కూర్చునేసరికి పెద్ద తాటికాయ లాంటిది ఒక అమరావతి అనేసి ఢమ్ అని పడుతుంది అనమాట. ఆల్రెడీ చాలా ఫ్యాక్టర్స్ తో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అంశం. 100% రాజధాని ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ కాదు సార్ ఇంతకుముందు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే పని అయితే అక్కడి నుంచి లోకేష్ గారు గెలిచేవాళ్ళు కదా. నాకు ఇక్కడ రాజధాని వచ్చింది, ఈయనవల్లి వచ్చింది, ఈయనవల్లి డెవలప్ అవుతుందని పూర్తిగా ప్రజలంతా నమ్మితే మొత్తం నమ్మకపోయినా కానీ కనీసం లోకేష్ గారు కంటెస్ట్ చేసినటువంటి నియోజకవర్గం ఆయన గెలిపించుండేవాళ్ళు. కానీ తర్వాత జరిగిన ఏం జరిగిందంటే, తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అనుకున్నట్టు డెవలప్మెంట్ అక్కడ లేకపోవడం, లేకపోతే అక్కడ ఉన్నట్టు భూములు రేట్లు పడిపోవడం, లేకపోతే అక్కడ దాన్ని ప్రచారంగా బాగా కూటమి ముందుకు తీసుకెళ్ళడం, ఈ విధంగా రాజధాని ఆగిపోయింది వీళ్ళు రావడం వల్ల అనేది ప్రజలు ఎక్కువ శాతం నమ్మడం. ఎక్కువ శాతం అంటే వైఎస్ఆర్సీపీకి లాస్ట్ టైం ఓట్లు వేసిన వాళ్ళు ఇచ్చా ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఆఖరికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేదానికి అక్కడ చిన్న బ్రిడ్జి మీద వెడల్పాటు రోడ్డు వేసుకోలేకపోయారు, ఇదే మాత్రం డెవలప్ చేసుకోవచ్చు కదా అని దాని చిన్న చిన్న అంశాలు కూడా ఎక్కువ ప్రభావితం చేయి అయ్యి అదే చెప్పినట్టు మూలిగ వెనక మీద తాటికేయబడ్డట్టు ఆల్రెడీ ఉన్న ఫోర్ట్ బ్యాంకు 6% 7% పోతుంది. ఇది ఎక్స్ట్రా 4% పోయేసరికి కృష్ణా గుంటూరు జిల్లాలో ఇంకా మీకు ప్రధానంగా ఎక్కువ పడుతుంది. ప్లస్ సామాజిక పరంగా కూడా అడ్వాంటేజ్ ఉన్న నియోజకవర్గం సహజంగా. సో అడ్వాంటేజ్ కూటమికి ఆటోమేటిక్గా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా దాంట్లో 5% ఉండొచ్చు, ఆల్రెడీ ఒక దాంట్లో 10% ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఈ రెండు బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఆల్రెడీ అపోనెంట్ ఉన్నటువంటి మీరు వీక్ అవుతుంటే ఈ వెంటనే క్యాప్చర్ చేసేందుకు అన్ని అవకాశాలు ఉంటాయి కృష్ణా గుంటూరు జిల్లాలో. సో మీ అంచనా ప్రకారం ఫైనల్ వర్డ్ అదేనా? ఫైనల్ వర్డ్ అది కదా సార్. ఇంకా మీకు చెప్తాను చూడండి, కృష్ణా గుంటూరు రెండు కలిపినా సింగిల్ డిజిట్ దాటదు వైసీపీకి.
సో ఎందుకు అంత వ్యతిరేకత? ఈ ఫ్యాక్టర్స్ మళ్ళీ సేమ్ ఫ్యాక్టర్స్, కృష్ణ అయినా గుంటూరు ఇదే ఫ్యాక్టర్స్. ఓకే రైట్, మనం విడిగా మళ్ళీ గుంటూరు రిపోర్ట్ చూద్దాం, మళ్ళీ డిస్కస్ చేద్దాం. కానీ కృష్ణా జిల్లాకి సంబంధించి ఫైనల్ వర్డ్ ఏంటి కేకే చెప్పేది? ప్రీ పోల్ సర్వే బేసిస్ లో చూస్తే ప్రీ పోల్ సర్వేలో మనకు ప్రీ పోల్ సర్వేలో 11 కూటమికి చెప్పాను సార్, ఆ 11లోంచి ఒకటి తీద్దామా అనే ఆలోచన ఇప్పుడు దాకా లేదు. 11 చూస్తే 11 కన్ఫర్మ్. ఈ టైట్ ఫైట్ లో ఇంకేమైనా ఒకటి రెండు యాడ్ చేసుకోగలదా వైఎస్ఆర్సీ చెప్పేది ఆలోచిస్తున్నాం. అంతేగాని ఈ 11 మటుకు తలకిందులు తపస్సు చేసినా మారదు కృష్ణా జిల్లాలో. థ్యాంక్ యూ కేకే, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది కేకే సర్వీస్ గతంలో నిర్వహించినటువంటి సర్వే, అంటే గత ఎలక్షన్స్లో నిర్వహించినటువంటి సర్వే పైన పబ్లిక్ ఒపీనియన్ కానీ అలానే రిజల్ట్ కూడా దాదాపుగా యాక్యురేట్గా వచ్చిందనేటువంటి సమాచారం ఉండడం, ఈసారి ఎస్టిమేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండడంతోనే సుమన్ టీవీ ఈ వీడియోస్ని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ డేటాతో కానీ ఈ అనాలిసిస్తో కానీ పూర్తి బాధ్యత తీసుకోవాల్సింది కేకే సర్వీస్ సంస్థ మాత్రమే గమనించాల్సి ఉంటుంది. ఇక సుమన్ టీవీ ఏ సర్వే చేసినటువంటి సంస్థల ద్వారా అయినా కానీ అంటే ప్రామాణికమైనటువంటి సర్వే చేసినటువంటి సంస్థల ద్వారా వాళ్ళ వాళ్ళ రిపోర్ట్స్ ఆధారంగా ఈ 20 రోజుల్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ పైన కొన్ని వీడియోస్ మాత్రమే చేసింది. ఇది సుమన్ టీవీ అభిప్రాయం ఎంతమాత్రం కాదని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ రోజున ఎటువంటి ఫలితం వస్తుంది అనేది, ఎగ్జాక్ట్ రిజల్ట్ కౌంటింగ్ రోజునే వస్తుంది. కానీ ఈ కేకే సర్వీస్ వేసినటువంటి అంచనాల ప్రకారం చూస్తే కూటమికి బలమైన ఎడ్జ్ కనిపిస్తుంది అనేటువంటి మాట చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజమవుతుందో జూన్ 4వ తేదీన డిసైడ్ చేద్దాం. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.